అధ్యాయము 19 20 22 వచనాలు అన్నీ ఒకే అర్థానికి చెందినవి. వీటిని బేస్ చేసుకొని కొద్దిసేపు ప్రభుని ఆరాధించడానికి ముందుకు వెళ్తాం. యూదుల రాజైన నజరేయుడు యేసును పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమును సమీపంగా ఉండెను. అది హెబ్రీ గ్రీకు రోమా భాషల్లో వ్రాయబడి ఉండేది కనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివి 21-22 కూడా చదువుతాను. నేను యూదుల రాజుని వాడు చెప్పినట్లు వ్రాయము కానీ యూదుల రాజు అని వ్రాయబడ్డని యూదులు ప్రధాన యాజకులు పిలాతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసిన నిన్ను. ఇట్స్ ద స్క్రిప్చర్స్ బై రిటన్, వ్రాయబడినటువంటి లేఖనాల ప్రకారము అతడు పిలాతు రాసింది ఏంటంటే యూదుల రాజు అని రాసినాడు. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కింగ్, రాజు యొక్క ప్రాముఖ్యతను పిలాతు ఎరిగాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో రాజుల గురించి ప్రతి విధమైన వేదనలు పొందిన అనుభవం, ఆ పాత నిబంధన కాలంలో లేఖనాలు పిలాతుకు హేరోదుకు ప్రధాన యాజకులకు అందరికీ తెలుసు. రండి, న్యాయపోతుల గ్రంథం 17:6. న్యాయపోతుల గ్రంథ పుస్తకం 17:6. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను. దెర్ ఇస్ నో కింగ్, సో పీపుల్ ఆర్ హ్యావింగ్ దై వరల్డ్ డిజైన్స్. ఎప్పుడైతే రాజు లేడో ప్రజల వారి యొక్క సొంత ఇష్టాలను నెరవేర్చడానికి కారణమవుతూ వచ్చినారు. ఇదే న్యాయపత్ర గ్రంథం 19:6. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చాను. సెకండ్ టైం రిటర్న్ బై గాడ్, దేవుడు రెండవసారి ఈ మాట రాస్తూ వచ్చినాడు. రాజు లేకపోతే ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వస్తాడు. సో కింగ్స్ ఇంపార్టెన్స్ ఎరిగినటువంటి పిలాతు అందుకే ఆయన యూదుల రాజు అని వ్రాసినాడు. యేసుప్రభువు సిలువలో వేలాడవలసిన లేఖనాలు ఎన్నో ఉన్నాయి. అవుట్లుక్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే ఎన్ని లేఖనాలు ఉన్నాయంటే చెప్పలేనివి ఉన్నాయి. యేసుప్రభువు పుట్టినప్పుడే మత్తయి సువార్త 2:2 రాయబడింది, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయనను ఆరాధింప పూజింపు వచ్చి ద కింగ్ ఆఫ్ జ్యూస్. యూదులకు రాజుగా పుట్టినవాడు కావాలా? ఆయన పుట్టకపోతే ప్రజలు వారి వారి స్థానసరముగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. సో యేసుక్రీస్తు వారు జన్మించిన ఉద్దేశం నీ నా మన ఇష్టాలను ఇచ్చలను కోరికలను తలంపులను ఊహలను ఉద్దేశాలను పడగొట్టడానికే, ఆయన చిత్తానుసారముగా చేయటకు నేర్పటానికి కేతన కాడు ఎన్నోసార్లు కేతన 5:2 నా రాజా నా దేవా అంటాడు. దర్యాప్తుగా ఎన్నోసార్లు ప్రభువు యేసుక్రీస్తు వారిని లేకపోతే ప్రభువు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాజా రాజా అని మొరపెడుతూ వస్తాడు. కేతన 45:2 కూడా నా రాజా నా దేవా నా ఆర్థిని ఆలకించుము. తర్వాత 45:2 లేక 1 ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా పొందుచు.
నేను రాజును గురించి రచించినదాన్ని బలికలను నా నాలుక త్వరగా వ్రాయమని కలవలేమని దోస్ డేస్ కింగ్ ఆఫ్ డేవిడ్ హి వాంట్స్ టు బ్రేక్ ద హెవెన్లీ కింగ్ పరలోకపు రాజుల గురించి రాయాలని నా నాలుక ఎంతో తొందరపడతా ఆశ. ఇదే రాజు ఫోటో సమయాల గ్రంథం 8వ అధ్యాయంలో రాజులైన పరిస్థితి మనం వెళ్తున్నాం. రండి, ఫస్ట్ శామ్యుయేలు 8th చాప్టర్ వారి ఇష్టమైన రాజును కోరుకుంటారు. ఫోటో సమయాల గ్రంథం 8వ అధ్యాయము 10-11 వచనాలు. సమయాలు తనను రాజును అడిగిన చెందుకు యెహోవా మాటలన్నింటినీ వినిపించి ఇలాగని చెప్పాడు, మిమ్మల్ని యారబు రాజు ఎట్టివాడలో ఎట్టివాడనగా అది మాకు రాజు కావాలి. ఆ మాట కూడా చూస్తామా? వచ్చిన మారా, మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అన్న మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండిన కనుక సమూయేలు యెహోవాకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా తాను ఎరిగినప్పటికీ అయ్యా మీకు ఏలబోయే రాజా రాబట్టాడు. ఎందుకంటే ద కింగ్స్ రూల్ ఇస్ వెరీ ఎసెన్షియల్ టు ది గాడ్స్ పీపుల్. దేవుని పిల్లలకు ఆ ఏరిక అనేది ఎంతైనా అవసరం. అలాగనే ఈ రాజు వచ్చాడు, ఈ రాజు యొక్క దావీదు వచ్చాడు. ఈ రాజు పరలోకపు రాజుల గురించి గానం చేస్తా ఉన్నాడు. సారిసారికి నా రాజా నా దేవా దర్దాపుగా 26వ కీర్తనలోను కీర్తనలన్నింటిలో మహారాజు పట్టణం యెరూషలేము గురించి పరిశుద్ధులైన రాజుల గురించి ఇంకో మాట కూడా అంటాడు. నా ప్రభువు ఏమంటాడు చూడండి, అది ప్రవచనంలో కూడా ఉంటుంది. నా ప్రభువు ఏమంటాడు చక్కని మాట, నా ప్రభువు ప్రభుతో ఎలాగనా సెలవు ఇచ్చాడు. ఏమంటాయంటే నీవు నా సింహాసనంలో కూర్చుండు వరకు, నా పాలు పెట్టి మీద కూర్చుండు వరకు అనమాట. అంటే సంగతి ఏంటంటే ఇస్ ద కింగ్ అట్ ద సేమ్ టైమ్ ద లార్డ్ ఇస్ ద హెవెన్లీ కింగ్. పరలోకపు రాజుల గురించి పాత్ర ముందర కాలంలో సారిసారికి మనకి జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. ఎందుకంటే రాజు అవసరం. రాజు లేకపోతే ప్రతి వాడుకు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుట జరుగును. రెండవది, రాజుని కొనియాడాలి, కీర్తించాలి, స్థుతించాలి, ఆరాధించాలనేది ఆధ్యాత్మిక అనుభవం. అందుకనే నా ప్రభు పాలపీఠము దగ్గర సాగిన పడతానంటాడు. 90 కీర్తన మనం చూస్తాం, చూడ దయచేసి కీర్తన 99వ అధ్యాయం చూడ దయచేసి. నాకోచనం యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించావు, రాజును స్థిరపరిచినావు, యాకోబు సంతతి మీద మధ్య నీవు నీతి న్యాయములను. ఇప్పుడు 5వ వచనం, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠ మీదట. ఇవన్నీ కూడా ఎందుకు ఈ జ్ఞాపకం చేయబడుతున్నాడంటే ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు పరిశుద్ధులు ఆయన ఎరుగును, రాజుగా ఉన్నప్పుడు ఆయన గౌరవం ఎరుగును. ఇవన్నీ కూడా ప్రభుకే చెందవలసిన అవసరం గురించి జ్ఞాపకం చేయబడతా వస్తున్నాడు. కేవలం 24వ అధ్యాయం అంటాడు ఈ రాజు ఎవడంట చూడండి దయచేసి. కీర్తన 24వ అధ్యాయము 8వ వచనం, మహిమగల ఈ రాజు ఎవడు? మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? బల శౌర్యములు కలిగిన యెహోవా యుద్ధశూరుడైన యెహోవా మీ తలలు పైకెత్తుకొనుడి తలుపులారా మహిమగల రాజు ప్రవేశించు, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మై ద కింగ్
ఖచ్చితంగా రాజుని ఆహ్వానించాల్సిందే. మైమలు కలిగిన రాజుని, పరాక్రమం కలిగిన దేవుని రాజుని, పరిశుద్ధ దేవుని రాజుని ఆరాధించాలా, ఘనపరచాలా, ఆహ్వానించాలా. నిజంగా ఈ ఆధ్యాత్మికమైన సత్యాన్ని గురించి మనం వెళ్తుంటే జకర్యా గ్రంథం 9:9 ప్రవచనం ఇది. జకర్యా పుస్తకం 9:9 సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆహ్వానించండి. ఈ రాజు నీతిపరుడు, దీనపరుడు. ఇది లాస్ట్ ప్రొఫెసీ. ఎందుకు ఈ సంగతులు చెప్పాల్సి వస్తుందంటే ఆయన ప్రవచనంలో ఉన్న అన్ని సంగతులు నెరవేర్చినాడు. కన్యక గర్భాన్ని పుట్టాడు, దీనుడిగా తగ్గించుకున్నాడు, శిలువ బోణానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ రాజుగా కనపడాలి ఎప్పుడు? రాజుకి ఏం కావాలంటే గొర్రె కావాలా? గొర్రె మీద వెళ్తేనే రాజు అవుతాడు. ఒకవేళ గొర్రె మీద కనపడిపోతే రాజు కాదు. అందుకనే బుక్స్లో సరే మా ఏరియాలో కింగ్స్ చాలామంది ఉంటారు, రాజు ఉంటారు. మీరు అనుభవంగా చెప్పినా మీరు చూస్తారట. 10 కార్ల కంటే ఎక్కువ ఖరీదైనటువంటి గుర్రాన్ని కొనుక్కుంటారు. 10 లక్షలు 30 లక్షలు పెట్టి గుర్రాన్ని కొంటారు. ఆ గుర్రం మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే అట్లాగా వాళ్ళ పొలం చుట్టూ ఉంటా గుర్రం తింటారు. తీసుకొచ్చేస్తాడు, ఆ గుర్రం కట్టేస్తాడు, మేపే కొడుకుంటాడు. మేము ప్రాక్టికల్గా చూసింది ఎందుకంటే ఈజ్ ద కింగ్. ఆయన గుర్రం మీద వెళ్ళాలా, వెళ్తే రాసు. ఇప్పటికి ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అంటే ఈ ఏరియాలో ఉంటారు కాబట్టి మీకు తెలియదేమో, ఉంటే అక్కడ చూస్తే చూసుకోవచ్చు. చూసారా మీరు ఏమన్నా గొర్రె మీద ప్రతిరోజు తిరిగే రాజుగారు చూసారా? మీరు ఇన్ని రోజులు చూసారు. సో అంటే ఇప్పుడు ప్రభు అది అవసరమైంది. ఇన్ని చేసినా, ఇన్ని చూపించినా ఆయన రాజుగా వెళ్ళాలంటే వాహనం ఎక్కాలి. వాహనం ఎక్కాలంటే గుర్రం తెచ్చుకోవచ్చు. గుర్రం తెచ్చుకుంటే ఈ ప్రవచనము నెరవేరదు. జకర్యా 9:9 నెరవేర్చబడి కనుక గాడిద బోవాలి, గాడిదను అని కోరుకున్నారు. అందరూ గాడిదలైతే యాక్చువల్గా ఏం చేయాలి? అందరూ అపహసించాలి, అవమానపరచాలి. అంతేనా? ఈయన రాజండి రాజండి గుర్రం మీద కాదు కాదు. అందరూ కూడా బట్టలు పరిచారు, కొమ్మలు నరికారు, హోసంగా జయగీతాలు పలుకుతున్నారు, ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు. అట్లా పండుగ వాతావరణం పరిశుద్ధ వాతావరణం వచ్చింది. సో ఇన్ని అనుభవాలను చూసినటువంటి పిలాతు తట్టుకోలేకపోయినాడు. తట్టుకోలేక ఏం రాసినాడండి? యూదులకు ప్రేమైన స్నేహితుడ సహోదరి, ఈ ఉదయకాలం ప్రోగ్రామ ఇలాంటి దేవాది దేవుడు, ఇలాంటి మహిమ కలిగిన దేవుడు, అందుకని కీర్తించడం అవసరం, అని అంగీకరించడం అవసరం, అని ఆహ్వానించడం అవసరం, అని ఎరుగుట అవసరం, అంత సహవాసం చేయడం అవసరం. ఆయన లేకుండా మనం రాజులుగా ఉండడం అది చాలా కష్ట సాధ్యమైనటువంటి అనుభవాన్ని సంగతి జ్ఞాపకం చేయవలసి వస్తుంది. ఒకవేళ తాను ఈ మాట రాసేటప్పుడు చూడండి, దయచేసి యెషయా గ్రంథం 43:15 ప్రవచనం పిలాతుకు గుర్తొచ్చుతుందేమో. యెషయా గ్రంథం 43:15
యెహోవాను నేనే పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తను నేనే మీకు రాజును ఐ యామ్ ద కింగ్ ఆఫ్ ఇశ్రాయేల్స్ ఐ యామ్ ద క్రియేటర్ నేను సృష్టికర్తను ఈ మాట పిలాతు లోపలికి వెళ్ళిపోయింది ఏ ఆయన కాకుండా ఇంకెవరు ఆయన గెలపరచుకుని ఇంకెవరు గెలపరచగలం తలను వచ్చి అన్నారు నేనే యుద్ధ రాజును ఆయన చెప్పినట్టు కదా scripture what tells us that I can prove it yedhi cheppindo adu nee paata enduku raasa ante chodu jakariya 9:9 chudu yeshaya 43:16 chudu otosumiyalu 10:8 chadu ee lekhana prakaram is the kingdom raadha grandalu chodtha kada chadandi kana raasulaku raasu ప్రభులకు ప్రభు కీర్తన అప్రకటన ఆయన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అని రాయబడింది Oh,
దయచేసి సమయంలో